हाय फ्रेंड्स, मिनिस्ट्री ऑफ डिफेंस की संबंधी ग्रूप सी वेकेंसी नोटिफिकेशन अभी सो फ्रेंड्स नोटिफिकेशन भारत देश में पुटन प्रति एलिजिबल आंध्र प्रदेश तेलंगाना वालू प्रति अम्मायिलु अब्बायिलु नोटिफिकेशन अप्लाई चेयोच्चु। सो फ्रेंड्स इदि ऑफलाइन अप्लाई चेयाली, दीनि पूर्ति विवरालतो डिस्क्रिप्शन लो नेनु लिंक इस्तानु मीकु। अंदुलो अप्लिकेशन फॉर्म कूडा उंटुंदि, अप्लिकेशन फॉर्म तो पाटु मी डॉक्युमेंट्स अन्नी अटैच चेसि प्रति डॉक्युमेंट पैन कूडा मी सेल्फ अटेस्टेशन चेसि मीरु वीलैनंत तोंदरलो अंटे 28 डेस लोपल मीरु अप्लिकेशन अनेदि ई अड्रस् की पंपिंचालन्नमाट। सो फ्रेंड्स नेनु ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ మనకి టోటల్గా వచ్చిన వేకెన్సీస్ ఏంటంటే 107 వేకెన్సీలకు నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఇందులో 27 వేకెన్సీలు లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట, అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంగ్లీషు 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఒకే పర్సన్ రెండు మూడు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే సపరేట్ సపరేట్ అప్లికేషన్స్ అప్లై చేసినట్లయితే మీ అప్లికేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇక ఎల్డీసీ 27 వేకెన్సీలు ఉన్నాయి, అందులో 19 వేకెన్సీలు అన్ రిజర్వ్డ్, 1 ఎస్సీ, 1 ఎస్టీ, ఓబీసీ 3, ఎకనామిక్ లేబర్ సెక్షన్ 3, ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సెక్షన్కి సంబంధించి 3 వేకెన్సీలు ఉన్నాయి, అలాగే ఎక్స్సర్వీస్మెన్స్కి సంబంధించి 3 వేకెన్సీలు ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇక మోడల్ మేకర్ 1, కార్పెంటర్ 2 వేకెన్సీలు ఉన్నాయి, అన్ రిజర్వ్లో 1, ఎకనామిక్ లేబర్ సెక్షన్లో 1 అన్నమాట. అంటే మనకి కుక్ అనేది 2 వేకెన్సీలు, అలాగే రేంజ్ లస్కర్ అనేది 8, ఫైర్మెన్ 1, ఆర్టీ లాస్కర్ అనేది 1. సో ఫ్రెండ్స్ ఇందులో మెయిన్ పోస్టులు కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో ఉన్న దాదాపు అన్ని పోస్టులకు కూడా 10th క్లాస్ వాళ్ళందరూ అప్లై చేయొచ్చు అనమాట. ఇందులో వాచ్మెన్ అనేది 10 వేకెన్సీలు ఉన్నాయి, 10 వేకెన్సీలకు కూడా అందరూ అప్లై చేయొచ్చు. అలాగే ఎంటీఎస్ మెసెంజర్కి 9 వేకెన్సీలు ఉన్నాయి, సఫై వాళ్ళ అంటే 5 వేకెన్సీలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ సఫై వాళ్ళ అంటే ఏ దేనికైనా యూజ్ చేయొచ్చు అనమాట, అన్ని పనులకి కూడా సఫై వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. ఇక ఎంటీఎస్ లాస్కర్ వచ్చేసరికి 6 వేకెన్సీలు, ఇక ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 20 వేకెన్సీలు అనమాట. సో ఫ్రెండ్స్ 20 వేకెన్సీల్లో మనకి అన్ రిజర్వ్డ్కే 14 వేకెన్సీలు ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ వాచ్మెన్ కానివ్వండి, గార్డెనర్ కానివ్వండి, వాచ్మెన్ మెసెంజర్ కానివ్వండి, ఇంకా ఎంటీఎస్ కానివ్వండి, మీరు ఏం చేస్తారంటే ఈ పోస్ట్ ఖచ్చితంగా మీరు సంపాదించాలని ఉద్దేశం ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వాచ్మెన్ ఉద్యోగాలు ఇచ్చే కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. అలాగే మెసెంజర్ అంటే ఇక్కడ ఫైల్స్ తీసుకెళ్ళి అక్కడ ఫైల్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చినట్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇదైనా పని అనమాట, ఇక అది ఇది అని ఉండదు అనమాట. అన్ని పనులు ఏ పని అయినా సరే ఆఫీస్లో చెప్తే చేసుకలిగి ఉండేటట్టు పోస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి వాచ్మెన్ కానీ మెసెంజర్కి కానీ లేకపోతే గార్డెనర్కి కానీ ఎంటీఎస్కి కానీ మీరు ఏదైనా ఒక ప్రైవేట్ సెక్టర్లో అయినా చేసినట్టు మినిమం 1 ఇయర్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు దాన్ని కనుక ఈ పోస్టులు అప్లై చేసేటప్పుడు అటాచ్ చేసి పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి ఉపయోగం ఉంటుంది. ఖచ్చితంగా మీరు అట్లా మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని పెట్టినట్లయితే మీకు బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్ ఉంటుంది, ఓబీసీ 3 ఇయర్స్ ఉంటుంది, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ ఉంటుంది. అంటే ఏ పోస్ట్కైనా కానివ్వండి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కానీ ఎకనామిక్ లేబర్ సెక్షన్ కానీ అప్లై చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళు 18 నుంచి 28 సంవత్సరాలు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ జనరల్లో ఉన్నట్లయితే 25 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ 40, ఓబీసీ 38 సంవత్సరాలు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుకున్నట్లయితే 45 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా ఎక్స్సర్వీస్మెంట్స్కి వాళ్ళ వాళ్ళ వివరాలు బట్టి అంటే వాళ్ళ వాళ్ళ రూల్స్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే లోవర్ డివిజన్ క్లర్క్ అనేది లెవెల్ 2 ఉంటుందన్నమాట, 19,900 నుంచి 63,200 వరకు బేసిక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ మీరు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటే మీరు అప్లై చేయొచ్చు. ఇక ఎనీ ఇంటర్ అనమాట, ఇంటర్లో పలానా గ్రూప్ ఉండాలని ఏం లేదు. కాకపోతే మనకి ఇంగ్లీష్ టైపింగ్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్ ఉండాలి, అలాగే హిందీ టైపింగ్ అనేది 30 వర్డ్స్ పర్ మినిట్, అంటే ఇంగ్లీష్ 35 వర్డ్స్, హిందీ 30 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక మనకి కంప్యూటర్ కాన్సెప్ట్ సిసిసి సర్టిఫికేట్ అనేది మహారాష్ట్ర స్టేట్ నుంచి లేకపోతే ఏదైనా అదర్ స్టేట్స్ నుంచి ఇచ్చినా సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక మోడల్ మేకర్ అనేది 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి బోర్డ్ ఆఫ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీలు అంటే 10th క్లాస్ కంప్లీట్ 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు మన దగ్గర ఐటీఐ ట్రైనింగ్ ప్రిఫరబుల్ అనమాట, అంటే ఎక్స్పర్ట్ మేకింగ్ మోడల్ ఈజ్ ఎసెన్షియల్ అనమాట, అంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే మీరు ఇంకా హ్యాపీగా మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. కార్పెంటర్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో మీకు కార్పెంటర్ ట్రేడ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి అప్రెంటిషిప్ అవసరం
ఉన్నట్లయితే 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియన్ వంటకాల మీద మంచి అవగాహన ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎక్విప్మెంట్ మేకర్ కనుక మనం చూసుకున్నట్లయితే మీకు టెక్స్టైల్స్ గురించి 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత క్యాన్వాస్ గురించి, టెక్స్టైల్స్ గురించి, లెదర్ రిపేర్స్ గురించి మీకు అవగాహన ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి సర్టిఫికేట్ కూడా అవసరం లేదనమాట. ఇక మనకు బార్బర్ చూసుకున్నట్లయితే, సో ఫ్రెండ్స్ ఇది ఎవరైతే కటింగ్ చేసే వాళ్ళు సాధారణంగా ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం అనమాట. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడ్ అనమాట. సో ఫ్రెండ్స్ ట్రేడ్ అన్నారు కానీ ఎటువంటి సర్టిఫికేట్ కూడా అడగలేదు కాబట్టి మీరు మీరు మీ వృత్తిరీత్యా మీరు బార్బర్ అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఇటువంటి దానికి అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక వాషర్కి కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంటీఎస్ హెడ్ కానీ, వాచ్మెన్ కానీ, సఫై వాళ్ళు కానీ, మెసెంజర్ కానీ, లస్కర్ కానీ, రేంజ్ లస్కర్ కానీ, అలాగే ఆర్టీ లస్కర్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, ఇవన్నీ కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఫస్ట్లో చెప్పాను చూడండి, మీకు ఏదైనా ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి కానీ లేకపోతే ఒక ప్రైవేట్ సంస్థ నుంచి కానీ మీరు చేసి ఉన్నట్టు తీసుకున్న అంటే చేసిన వాళ్ళు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ పోస్టులకు అప్లై చేసేటప్పుడు మంచి వాల్యూ ఉంటుంది, ఖచ్చితంగా మీరు సంపాదించగలరు అనమాట. ఇక ఫైర్మెన్ వచ్చేసరికి లెవెల్ 2 ఉంటుంది. 10th క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైర్ ఫైటింగ్ సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉండాలి, అప్పుడు మీరు అప్లై చేసుకోగలరనమాట. సో ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఒక క్యాండిడేట్ అనేది ఒక అప్లికేషన్ అప్లై చేయొచ్చు, అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అప్లికేషన్ అప్లై చేయొచ్చు, కాకపోతే సపరేట్ సపరేట్గా అప్లికేషన్ ఫామ్ ద్వారా అప్లై చేయొచ్చు అనమాట. ఇక చూడండి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ అడ్రస్కి వెళ్ళాలి, ది కమాండెంట్ హెడ్ క్వార్టర్స్ ఎట్లరీ సెంటర్ నాసిక్ రోడ్ క్యాంప్ పిన్కోడ్ 422102కి ఆర్డినరీ పోస్ట్ ద్వారా వెళ్ళాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఆర్డినరీ పోస్ట్ మాత్రమే చేయాలి, మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక మీరు ఏదైతే మీరు అప్లికేషన్ అప్లై చేస్తారు కదా పైన ఎన్వలప్ కవర్ ఏదైతే ఉంటుందో దాని మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని రాసి కేటగిరీ మాత్రం ఖచ్చితంగా మీరు ఏ కేటగిరీ అయితే కేటగిరీ టాప్ కార్నర్లో ఖచ్చితంగా రాస్తారు. సో ఫ్రెండ్స్ ఇక మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏది అటాచ్ చేసినా సరే ఖచ్చితంగా సెల్ఫ్ అటెస్టెడ్ ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే, సో ఫ్రెండ్స్ ఒకప్పుడు గెజిటెడ్ సంతకం ఉండేది అనమాట. గెజిటెడ్ సంతకం అంటే మన సర్టిఫికేట్ ఒరిజినల్లా కాదా అని ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గుర్తించేవాళ్ళు అనమాట, దాన్ని గెజిటెడ్ ఆఫీసర్ అంటారు. ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్లు అనేవి చాలామంది బిజీగా ఉండొచ్చు, మన అప్లికేషన్ తీసుకెళ్ళిన సంతకం పెట్టలేని పరిస్థితులు ఉండొచ్చు, అందువల్ల సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టారు. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మన సర్టిఫికేట్లు నిజమే అని మనమే ధృవీకరించుకోవడం అనమాట. అంటే మీ సర్టిఫికేట్లు ఎప్పుడైనా మీరు సంతకం పెట్టిన సర్టిఫికేట్ ఫేక్ అని తెలిస్తే మనల్ని ఏ టైంలోనైనా సరే ఉద్యోగంలోంచి రిమూవ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూడండి 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది ఫస్ట్ది, అంటే అప్లికేషన్ ఫామ్తో పాటు 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్. ఇక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ ఏమో ఖచ్చితంగా 5 రూపీస్ది, పోస్టల్ స్టాంప్ దానికి 1 ఎన్వలప్ కవర్ ఉండాలి. ఇక 1 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, బ్యాక్ సైడ్ మీ యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే మీ యొక్క సెల్ఫ్ ఆన్ బ్యాక్ సైడ్ అంటే మీ ఫుల్ డీటెయిల్స్ అంటే మీ పేరు రాస్తారు, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో రాస్తే సరిపోతుంది అనమాట. ఇక డిఎక్సలేషన్ రిజిస్టర్, డిశ్చార్జ్ బుక్ ఉండాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఇఫ్ ఎనీ, అంటే మీరు ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా అది పెట్టచ్చు అనమాట. ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగారు కదా, ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టాలి, లేకపోతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఏదైతే మీరు కేటగిరీ ప్రకారం రిజర్వేషన్ కావాలనుకుంటున్నారు ఖచ్చితంగా అది అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్, దానికి సంబంధించిన అథారిటీ దగ్గర నుంచి ఏదైతే మనం లెటర్ తీసుకున్నామో అది ఖచ్చితంగా మీరు పెట్టాలన్నమాట. సో ఫ్రెండ్స్ అన్ని డాక్యుమెంట్స్ మీద ఖచ్చితంగా మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం కొన్ని కారణాలు ఇచ్చారనమాట. మీరు సిగ్నేచర్ చేయకుండా, అప్లికేషన్ మీద సిగ్నేచర్ చేయకుండా అప్లికేషన్ అటాచ్ చేసినా రిజెక్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మ పబ్లిషింగ్ అడ్వర్టైజ్మెంట్, అంటే అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిన అప్లికేషన్ ప్రకారం కాకుండా సొంతంగా అప్లికేషన్ తయారు చేసి అప్లై చేస్తే క్యాన్సిల్ అవ్వచ్చు. అలాగే కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి, ఇవన్నింటి వల్ల కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్గా అప్లికేషన్కి అనేది మైనస్ మార్క్స్ ఉంటుంది. మీరు 4 మార్కులు రాసినప్పుడు 1 కనుక తప్పు చేసినట్లు, అంటే 4 మార్కులు తప్పు చేసినట్లయితే, 4 క్వశ్చన్లు తప్పు రాసినట్లయితే, ఏదైతే రాంగ్గా రైట్ రాసిన క్వశ్చన్ ఉంటుందో అది మనకి కట్ అవుతుంది అనమాట. అంటే
నాలుగు క్వశ్చన్లు మనం తప్పు చేస్తే ఒక క్వశ్చన్ మనం రైట్ రాసింది పోతుంది, 0.25 మార్క్స్ చొప్పున మనకి మైనస్ మార్క్స్ ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇగా మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 2 అవర్స్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. 2 అవర్స్లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ లాంగ్వేజ్, సారీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, స్కిల్ టెస్ట్ అనేది కంప్యూటర్ మీద ఎల్డీసీ వాళ్ళకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ 2 అవర్స్లోని కూడా మనకి ఎలా ఉంటుందంటే మనకి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్కులు. జనరల్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. జనరల్ అవేర్నెస్ అనేది 50 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఓన్లీ 1 అప్లికేషన్ షుల్ బి సబ్మిట్ ఫర్ ది పోస్ట్. చూడండి, ఒక అప్లికేషన్ అనేది ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. డిజీరియస్ ఫర్ అప్లై ఫర్ సపరేట్ పోస్ట్ షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ క్లియర్లీ ఇండికేటింగ్ ద పోస్ట్ ఆఫ్ ది హ్యావ్ అప్లైడ్ ఫర్. అంటే మీరు ఒక్క పోస్ట్ కాకుండా ఇందులో 2-3 పోస్టులకు అప్లై చేద్దాం అనుకున్నారు అనుకుంటే 2-3 అప్లికేషన్లు పెట్టాలి. ప్రతి అప్లికేషన్కి పైన ఖచ్చితంగా మీరు పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని చెప్పి ఎంప్లాయ్మెంట్ సారీ ఇన్బ్లాక్ ఫార్మ్ మీద రాస్తారు కదా, అదేవిధంగా ప్రతి అప్లికేషన్ కూడా క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను అప్లికేషన్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ మొత్తం క్లియర్గా స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఫిల్ చేసి దీనికి అటాచ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ మీద మీరు సంతకం పెట్టి ఒక ఎక్స్ట్రా ఎన్వలప్ తీసుకోండి. అలాగే మీరు ఒక ఫోటో కూడా తీసుకోండి, ఎక్స్ట్రా ఎన్వలప్ మీద సెల్ఫ్ అడ్రస్ రాస్తారనమాట. అలాగే ఎక్స్ట్రా ఫోటో అనేది ఒక ఫోటో, అప్లికేషన్ దాని మీద ఖచ్చితంగా ఒక ఫోటో అనేది మీరు టాప్ రైట్ కార్నర్లో అంటిస్తారనమాట. దాంతోపాటు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలంటే దీని మీద ఖచ్చితంగా ఫోటో అంటే సిగ్నేచర్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. మీకు ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని